పూజలివివు నిరిచిననో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివివో ఓం నమో వెంకటేశాయ. ఈరోజు గురువారం, శ్రీ శుభకృతనామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం, పంచమీ తిథి, ఉత్తరాభద్ర నక్షత్రం, జనవరి 26, 2023. శ్రీవారికి గురువారం ఆర్ది సేవగా తిరుప్పావడి సేవ విశేషంగా జరుపుకుంటాం. సాతుమర పూర్తయిన తర్వాత రేపు అనగా శుక్రవారం అభిషేకం ఏర్పాట్లలో భాగంగా శ్రీవారి మూలవర్లకు అలంకరించబడి ఉన్న సువర్ణ తిరువాభరణాలు, రత్నాభరణాలు, హారములు తొలగించి శ్రీవారి ముఖమండలంలోని పచ్చకర్పూరం తిరునామమును అర్ధభాగం తొలగించి శ్రీవారి నేత్రములు కనిపించే విధంగా అలంకారం చేయబడుతుంది. శ్రీవారి బంగారు పాదకవచములు, సువర్ణ కటిహస్తం, వరదహస్తం, శంఖుచక్రములు, కర్ణపత్రములు, శాలిగ్రామాల హారంతో అలంకరిస్తారు. గర్భాలయం శుద్ధి కావించి మాధ్యాహ్నిక ఆరాధనలో భాగంగా బంగారు పంచపాత్రలో శుద్ధ జలం నింపి శ్రీవైకానస ఆగమోక్తమైన ఉపచారాలతో స్వామివారికి ఉపచారములు జరిపి అష్టోత్తర శతనామార్చన జరపబడుతుంది. మాధ్యాహ్నిక నైవేద్యంలో భాగంగా పాచక కైంకర్య పొరలు సుమారు 450 కిలోల పరిణామంలో తింత్రిణి రసాన్నం అంటే పులిహోర గరుడాల్వారు ముందు వెండి పీఠం పైన రాశిగా పోసి అలంకరించి 8 దిక్కులు శిఖరములుగా ఏర్పాటు చేసి నారికేళ్ల అర్థఫలములు మరియు పుష్పముల చేత ముఖభాగం నందును రమణీయంగా అలంకరించి శ్రీవారి దృష్టి గోచరించినట్లుగా ఏర్పాటు చేస్తారు. గర్భాలయంలో విశేషమైన లడ్డూ ప్రసాదం, వడ, అప్పం, జిలేబీ, మురుకు, పాయసం, అన్నప్రసాదాలు ఘంటానాదం మధ్య మాధ్యాహ్నిక నైవేద్యంగా సమర్పించి అన్నకూటం చుట్టూ ఏర్పాటు చేసిన తెరను తొలగించి తిరుప్పావడ సేవలో భాగంగా వేద పండితులు బంగారు వాకిలిలో శ్రీనివాస గద్య పఠనం చేస్తారు. తర్వాత బంగారు వాకిలి నుండి శ్రీవారికి కర్పూరహారతి, అలాగే అన్నకూటానికి కర్పూర నీరాజనం ఇవ్వటంతో ఈ తిరుప్పావడ సేవ పూర్తవుతుంది. అనంతరం భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు. ఈరోజు భక్తులు స్వామివారిని నేత్ర దర్శనంలో దర్శించుకుంటారు. ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు బంగారు తిరుచుపైన వేంచేస్తారు. మేళతాళాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణంగా సంపంగి ప్రాకారంలో కల కళ్యాణ మండపానికి చేరుకుంటారు. అభిజిత్ లగ్నంలో స్వామివారి కళ్యాణ మహోత్సవం ప్రారంభమవుతుంది. పుణ్యాహవాచనం, అంకురార్పణ, రక్షాబంధనం, అగ్నిప్రతిష్ట, స్వామివారికి అమ్మవార్లకి నూతన పట్టు వస్త్రాల సమర్పణ, మహాసంకల్ప పఠనం, మాంగళ్యాలకి అభిషేకం, మాంగళ్యాలకి ఆరాధన, అమ్మవార్లకి మాంగళ్యాల సమర్పణ, విశేషమైన హోమాలతో పూర్ణాహుతి పూర్తి చేసుకొని మాలా పరివర్తన జరిపిన తర్వాత అమ్మవార్లని స్వామివారి చెంతకు వెంచేపు చేసుకొని ఈ సందర్భంగా అక్షతారోపణం అనే వైదిక కార్యక్రమాన్ని నిర్వహించి కర్పూర నీరాజనం, నైవేద్యం, కర్పూర నీరాజనంతో కళ్యాణోత్సవం పూర్తవుతుంది. ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు బంగారు తిరిచిపోయిన మేళతాళాలతో ఊరేగింపుగా ధ్వజస్తంభం వద్ద గల అద్దాల మండపానికి చేరుకుంటారు. అద్దాల మండపంలో వేదపారాయణ నడుమ ఊంజల సేవ నిర్వహించి కర్పూర నీరాజనంతో ఊంజల సేవ పూర్తి చేసుకుని శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామివారు బంగారు తిరిచిపోయిన మేళతాళాలతో ఊరేగింపుగా ఆలయం వేల్పులకల వైభవోత్సవ మండపానికి చేరుకుంటారు. ఆర్జిత బ్రహ్మోత్సవంలో భాగంగా బంగారు గరుడ వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేంచేస్తారు. కర్పూర నీరాజనంతో గరుడ వాహన సేవ పూర్తవుతుంది. హనుమంత వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేంచేస్తారు. కర్పూర నీరాజనంతో హనుమంత వాహన సేవ పూర్తవుతుంది. పెద్దశేష వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేంచేస్తారు. కర్పూర నీరాజనంతో పెద్దశేష వాహన సేవ పూర్తవుతుంది.
శ్రీ మలయప్ప స్వామి వారు ఉభయ దేవేరులతో కలిపి బంగారు తిరిచిపోయిన వేయించేస్తారు. కర్పూర నీరాజనంతో ఆర్జిత బ్రహ్మోత్సవం పూర్తి అవుతుంది. సాయం సంధ్య వేళలో 1000 దీపాలతో అలంకరించబడిన సహస్ర దీపాలంకరణ సేవ మండపానికి ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామి వారు మేళతాళాలతో ఊరేగింపుగా చేరుకుంటారు. వేదం గానం నాదం నడుమ సహస్ర దీపాలంకరణ సేవ జరిపి నక్షత్ర నీరాజనం కర్పూర నీరాజనంతో సహస్ర దీపాలంకరణ సేవ పూర్తి చేసుకొని 4 తిరువీధుల ఉత్సవం జరుపుకొని భక్తులను అనుగ్రహించి సన్నిధికి చేరుకుంటారు. నైవేద్యం పూర్తయిన తర్వాత గర్భాలయంలో వేయించేస్తారు. వెంటనే రాత్రి తోమాల సేవ ప్రారంభమవుతుంది. గురువారం సాయంత్రం స్వామివారికి పూలంగి సేవ నిర్వహిస్తారు. సాయంకాలం ఆరాధనలో భాగంగా గర్భాలయం శుద్ధి చేసి పంచపాత్రల్లో శుద్ధ జలం నింపి స్వామివారికి దేవతామూర్తులకి శ్రీవైకాన సాగమోక్తమైన ఉపచారాలు సమర్పించి వివిధ సుగంధ పుష్పాలతోటి స్వామివారి దివ్యమంగళ స్వరూపమంతా పుష్పమాలలతో అలంకరించి పుష్పమాలలతో కిరీటాన్ని సమర్పించి సూర్యకటారి స్వామివారికి అలంకరించి ఉత్సవమూర్తులకి పుష్పమాలలు సమర్పణ చేసి చతుర్వేద మంత్రాలతో మంత్రపుష్పాన్ని సమర్పించి నక్షత్ర నీరాజనం కర్పూర నీరాజనంతో పూలంగి సేవ పూర్తి అవుతుంది. అష్టోత్తర శతనామావళితో అర్చన జరుగుతుంది. రాత్రి నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు పంజారాలు దోశ కంఠానాదం మధ్య నైవేద్యంగా సమర్పిస్తారు. అనంతరం భక్తులని పూలంగి సర్వదర్శనానికి అనుమతిస్తారు. కొద్ది విరామం తర్వాత ఏకాంత సేవలో భాగంగా సాయంకాలం సమర్పించిన పుష్పమాలికలు సడలింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని పంచపాత్రలో బ్రహ్మ తిరువారాధన కోసమే బంగారు బిందులోని తీర్థాన్ని సమర్పణ చేసుకొని ఏకాంత సేవలో భాగంగా కౌతుకభైరమైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారిని బంగారు పట్టు పాన్పు పైన వేయించేపు చేసుకొని ఈ సందర్భంగా తారోష్ణమైన గోక్షీరము జీడిపప్పు ద్రాక్ష బాదం పప్పు కలకండ కలిపిన మిశ్రమాన్ని స్వామివారికి నైవేద్యంగా సమర్పించి కర్పూర నీరాజనంతో ఏకాంత సేవ పూర్తి అవుతుంది. ఓం నమో వెంకటేశాయ.